ఆడంబరాలు, ఆర్భాటాలు. ఆధునిక జీవితాలన్నీ ఆడంబరాలు, ఆర్భాటాల మధ్య అతలాకుతలమైపోతున్నాయి. సహజత్వానికి దూరంగా అనుకరణలతో, అట్టహాసాలతో సాగిస్తున్న ప్రయాణం మనల్ని యాంత్రిక జీవులుగా మార్చివేస్తుంది. ఇలా అడుగడుగున మన అన్వేషణలన్నీ అసహజత్వానికే దారితీస్తున్నాయి. నిజానికి ప్రకృతి నియమాలను అనుసరిస్తూ సాధారణ జీవితాన్ని గడపడమే నిజమైన నాగరికత అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. అందువల్లే నిరంతరం సాంకేతిక సౌలభ్యాలు, సుఖాల మధ్య తిరుగాడుతూ ప్రశాంతతను కోల్పోతున్నాం. అనవసర వస్తువుల బాహ్యాడంబరత్వం మనిషి ఔన్నత్యాన్ని ఇనుమడింపజేయదు. మనిషి తన వ్యక్తిగత యోగ్యత వలనే అన్ని విధాల ప్రకాశించగలడు. ఈ సార్వజనీనమైన సత్యాన్ని మరిచిపోవడం వలననే మనం సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా ఆధునిక వస్తువులపై వ్యామోహం, ఆ జీవనశైలి అనుకరణ మనల్ని నానాటికి కృతకంగా తయారు చేస్తున్నాయి. ఆడంబరంగా, అట్టహాసంగా కనిపించే పాశ్చాత్య శైలి అనుకరణ విపరీత పరిణామాలకు దారితీస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు, పాశ్చాత్య ప్రపంచ పోకడలు పైకి దరహాసపూరితంగా, ఆహ్లాదంగా కనిపిస్తాయి, కానీ లోపలంతా విషాదం నిండి ఉంటుంది. చివరకు అది వేదనగా పరిణమిస్తుంది. భారతీయ సమాజం పైకి నిరాశ నిస్పృహలో ఆవరించి స్తబ్దంగా కనిపిస్తుంది, కానీ లోపల ఉల్లాస ఉత్సాహభరితంగా ఉంటుంది. సరళత నుంచి సంక్లిష్టాన్ని ఒక్కసారి ఆలోచిస్తే నిత్య జీవితాన్ని మనం ఇంత సంక్లిష్టం చేసుకోవాల్సిన అవసరం లేదు. విలాసాలని అవసరాలుగా భ్రమిస్తూ వాటి కోసం పరుగులు పెట్టాల్సిన పని లేదు. మనం నలుగురితో పోల్చుకుంటూ సరళత నుంచి సంక్లిష్టం వైపు మొగ్గు చూపుతున్నాం. ఎంత ఉన్నా ఏదో వెలితిని వెతుక్కుంటున్నాం. నిరాడంబరత కన్నా ఆడంబరాలు, ఆర్భాటాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. నిజానికి కళ్ళలో కళ, వ్యక్తిత్వంలో హుందాతనం, జీవితంలో ఔన్నత్యం నిరాడంబరత నుంచే వస్తాయి. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వంటి యుగ పురుషులంతా ఏ ఆడంబర జీవితాన్ని గడిపారని లోకం వారిని మార్గదర్శకులుగా అనుసరిస్తుంది. అందుకే చైనా తత్వవేత్త కన్ఫ్యూజియస్ అంటారు, లైఫ్ ఈజ్ రియల్లీ సింపుల్ బట్ వి ఇన్సిస్ట్ ఆన్ మేకింగ్ ఇట్ కాంప్లికేటెడ్. నిజమే, జీవితం సహజంగా సరళంగానే సాగిపోతుంది, కానీ దానిని మనకు మనమే బలవంతంగా సంక్లిష్టం చేసుకుంటున్నాం. పోలికే పొరపాటు. మన నిత్య వ్యవహారాలని పరిశీలిస్తే మనం ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నామో మనకే అర్థమవుతుంది. గతంతో పోలిస్తే నేడు మన జీవన ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. ఒకనాడు అపురూపంగా అందిన ద్రాక్షల్లా ఉన్న సాంకేతిక సౌకర్యాలు, సుఖాలు నేడు దాదాపు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు శ్రీమంతులకు కూడా సాధ్యపడని విలాసాలని ఇప్పుడు సామాన్యులు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. కానీ మనలో ఇంకా ఏదో అసంతృప్తి. మనం ఇతరులతో పోల్చుకుంటూ కుమిలిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీని ఫలితంగా ఏదో పొందాలన్న తపనతో కళ్ళ ముందున్నది కూడా ఆస్వాదించలేకపోతున్నాం. పక్కవారితో పోల్చుకుంటూ అనవసర వస్తు ప్రపంచం కోసం వెంపర్లాడుతున్నాం. ప్రధానంగా ఆధునిక సమాజంలో చాలామంది స్త్రీమూర్తులు అనవసరమైన ఆడంబరాలకు పోతూ పోలికలతో పచ్చని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా కనిపిస్తున్నాం అన్న దాని మీద మన జీవన స్థాయి పరిణతి ఆధారపడి ఉండదు. లోపల ఎలా ఉన్నామన్నదే మన జీవన స్థాయికి, విజయానికి ప్రమాణం. నిరాడంబరంతోనే నిశ్చలత్వం. జీవితంలో ఘనంగా, గొప్పగా ఉండకూడదని కాదు, కానీ ఆ గొప్పదనం, గుర్తింపు ఎలా వస్తుందో తెలుసుకోవడమే విజ్ఞత. ఆడంబరంగా, అట్టహాసంగా కనిపించినంత మాత్రాన నలుగురు మనల్ని గుర్తుపెట్టుకోరు. అవన్నీ తాత్కాలిక గుర్తింపులే. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలామంది తమ సంపద ప్రదర్శనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటవీపులు అమాయకంగా శరీరాలకు రంగురంగుల బొమ్మలు గీసుకొని తమ సహజ సౌందర్యాన్ని మరుగుపరిచి కృత్రిమ సౌందర్యానికి గర్వపడుతూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా పైపై అలంకరణలతో, ఆడంబరాలతో మన సహజ లక్షణాలని, సరళత్వాన్ని కప్పిపుచ్చుకుంటున్నాం. మానసిక సౌందర్యానికి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ముందు మన మనస్సులకు మెరుగు పెట్టుకోవాలి, నిరాడంబరతను అలవరుచుకోవాలి, అప్పుడే నిశ్చలత్వం సాధ్యపడుతుంది. నిర్మలంగా ఎలాంటి ఆర్భాటాలకు తావు లేకుండా పనులు నిర్వర్తించే వ్యక్తే లక్ష్యాన్ని సక్రమంగా చేరుకోగలడు. హడావిడి చేసే వ్యక్తులు తాత్కాలికంగా నలుగురిని ఆకర్షించవచ్చు, కానీ కాలక్రమంలో నిష్ప్రయోజకులుగానే మిగిలిపోతారు. అందుకే భగవాన్ రమణ మహర్షి అంటారు, అతివేగంగా తిరిగే బొంగరం నిశ్చలంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కన్ను దాని వేగాన్ని అందుకోలేకపోవడమే ఇందుకు కారణం. అదేవిధంగా జ్ఞాని
నిశ్చలుడిగా కనిపించిన ఆ నిశ్చలత్వం మాటున తీవ్రమైన కర్మన్యత్వం ఉంటుంది. సామాన్య జనులు అది జడత్వం అని పొరపాటు పడుతూ ఉంటారు. పయనమా పరుగు పందమా, ఇన్ క్యారెక్టర్, ఇన్ మేనర్, ఇన్ స్టైల్, ఇన్ ఆల్ థింగ్స్ ది సుప్రీమ్ ఎక్సలెన్స్ ఇస్ సింప్లిసిటీ అంటారు ఆంగ్ల రచయిత హెన్రీ వర్డ్స్వర్త్. నేటి తరం బాహ్యంగా అలంకరణలతో ఆకర్షణలతో ఆధునికంగా కనిపించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు, కానీ ఆంతరంగిక సౌందర్యానికి మానసిక పరిణితికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. అందుకే మానవ సంబంధాల విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు, మేడు పండుల్లా మిగిలిపోతున్నారు. వాస్తవంగా సమున్నత విజయాలు సాధించే వారంతా ఎంతో నెమ్మదిగా, నిరాడంబరంగా, నిర్మలంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అంతరంగంలో స్పష్టత, నైపుణ్యం లేని వారే లేనిపోని హడావిడి చేస్తూ ఉంటారు. మేధోపరంగా మనిషి వేగవంతంగా పదునైన ఆలోచనలతో సాగిపోవాలే కానీ భౌతికపరమైన అలజడి వేగం సత్ఫలితాలనివ్వదు. ప్రధానంగా ఈ నగర జీవితాలు మనను యంత్రాలుగా మార్చివేస్తున్నాయి. ఈ సొమ్ము సిమెంటు గోడల మధ్య నివసించి మనలో రోజు రోజుకి జడత్వం, కృత్రిమత్వం పేరుకుపోతున్నాయి. మనను రసపూర్ణమైన ప్రకృతికి చల్లని ఒడి నుంచి లాక్కెళ్ళి కాలుతున్న కొలుములు లాంటి నగరాల్లో పీల్చి పిప్పి చేస్తున్నాయి. అవన్నీ బంగారు సంఖ్యలే. ఆధునిక సౌకర్యాలను, వస్తు సామగ్రిని జీవితంలోకి ఆహ్వానించడం తప్పు కాదు, కానీ వాటి చేతిలో మనం బందీలైపోయి అవి లేనినాడు ఊపిరిపోయినంత విలవిలలాడిపోవడం అవివేకం. అవి మన అధీనంలో ఉండాలి, కానీ వాటి అధీనంలోకి మనం వెళ్ళిపోకూడదు. ఖరీదైన ఈ సౌకర్యాలు చాలా వరకు మనల్ని బంగారు సంఖ్యలుగానే బంధించి వేస్తాయి. సావధానంగా ఆలోచిస్తే మన జీవితానికి అర్థాన్నిచ్చేవి మన వ్యక్తిగత విజయాలు, వ్యక్తిత్వ వికాసం మాత్రమే. ఆ అనుభవాలు, వాటి తాలూకు జ్ఞాపకాలు మనకు ప్రత్యేకతను ప్రసాదిస్తాయి. ఏసీ గదులు, ఆధునిక సౌకర్యాలే మన నాగరికతకు ప్రమాణం అనుకుంటే ఎన్నో దేశాల్లోని జంతు ప్రదర్శనశాలల్లో ఇంతకు మించిన సౌలభ్యాలు కనిపిస్తాయి. అంత మాత్రాన ఆ జంతువుల్ని నాగరిక జీవులు అనగలమా అనేవారు స్వామి రంగనాథనంద. మానవ స్వభావంలోని పెద్ద విషాదం ఏమిటంటే మనం జీవించడాన్ని తరచూ వాయిదా వేస్తూ ఉంటాం, లేనిపోని ఆడంబరాల చట్రంలో ఇరుక్కుపోతూ ఉంటాం. చాలా వరకు మనం ఖరీదైన జీవితంలోనే ఆనందం లభిస్తుందన్న భ్రమలో ఉంటాం, కానీ చిన్న చిన్న విషయాలను అనుభూతి చెందడంలో విఫలమవుతున్నాం. సహజంగా సరళంగా జీవించడంలోని మధురానుభూతిని మరిచిపోతున్నాం. అందుకే గోల్డ్మన్ అనే రచయిత, నా మెడలో వజ్రాలహారం ఉండడం కంటే నా టేబుల్ మీద గులాబీలు ఉండడమే నాకు ఆనందకరం అంటారు. నిరాడంబరతకు నిలువుటద్దం. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పాలకుల చేతిలో వేధింపులకు గురైన మహాత్మాగాంధీ, పరిస్థితి మారాలంటే విదేశీయులను అనుకరించడం మానేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అదే సమయంలో ఆయనను అంటు ది లాస్ట్ గ్రంథం తీవ్రంగా ప్రభావితం చేసింది. నిజమైన అందం, గుర్తింపు వ్యక్తి అంతరాంతరాల్లో నుంచి వచ్చేదే తప్పించి ఖరీదైన వస్త్రాలు వంటి బాహ్య అలంకరణల వల్ల కాదని ఆ పుస్తకం నుంచి మహాత్మాగాంధీ గ్రహించారు. దాంతో పాశ్చాత్య వస్త్రాలను వదిలిపెట్టి దేశీయ వస్త్రాలను ధరించడం ప్రారంభించారు. ధోవతి, కుర్తా, టర్బన్తో భారతీయ సంప్రదాయ వ్యక్తిగా మారిపోయారు. ఒకసారి మదురైలో ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సభకు కడు పేదరికంతో అర్ధనగ్నంగా చాలామంది స్త్రీ పురుషులు హాజరయ్యారు. వారిని చూసి మహాత్ముని మనసు కరిగిపోయింది. మరుసటి రోజు నుంచే ఆయన కొల్లాయి కట్టుకోవడం ప్రారంభించారు. జై హింద్. నీలోకేష్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.